పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అంటే ఎందుకు వచ్చిందంటే రాజకీయాల్లోకి ఎందుకు బలమైన నిర్ణయం తీసుకున్నాను 2003-2006 లోపు అంటే నా కొడుకు ఇంతకంటే చిన్నగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వచ్చేశారు, విధానాలు భయపెడుతున్నాయి అందరినీ. నాకు అనిపించింది ఇలా వెళ్ళిపోతే అప్పటికి నాకు అర్థమైపోయింది తెలంగాణ విచ్ఛిన్న, తెలంగాణ విడిపోబోతుంది. ఇలా వదిలేసే రాజకీయ వ్యవస్థని ఇంకా సమస్యలు వస్తాయని చెప్పి అందరిలాగా మీలాగే కూడా నాకు కూడా చాలా భయాలు ఉంటాయి. మీలాగా నాకు తట్టుకలే వ్యక్తిని అనిపిస్తుంది. నేనేం నమ్ముతానంటే వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ మెజారిటీ. ఒకరికి ధైర్యం ఉంటుంది, 100 మందికి ధైర్యం వస్తుంది. ఆ అడుగు మొదటి అడుగు అయితే నేను నడుచున్నాను, నేను నడుస్తూ చూపించాను. ఈ రోజున జనసేన ఒక్కడితో ప్రారంభమై ఇన్ని ప్రతి నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది ఈరోజు జనసేనకి వత్తాసు పలికే ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు అడుగు భయం వేస్తుంది. ఎన్నికలు మార్పు తెచ్చే ఎన్నికలు, అండగా ఉండే ఎన్నికలు. నేను పారిపోయే వ్యక్తిని కాదు, 2019 అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లా. నేను నమ్మేది పోరాటం చేయడం. చెప్పినట్టుగా పోరాటం చేస్తే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అతని మించి ఏం జరగదు. మార్పు అంటే మనకి నిజానికి మనకి ఓటు శాతమే లేదనుకుందాం. తెలంగాణ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా మనం 1% అనుకుందాం. 1% మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 1% మీరు ఎందుకు భయపడుతున్నారు? తెలుగుదేశం నాయకులు మనకి తక్కువ శాతం అయితే మీరు మమ్మల్ని ఎందుకు నిన్న శ్రీకాకుళం రానివ్వలేదు? అంటే మన అంటే మన అభివృద్ధిని కానీ మన శక్తి కానీ ఎవరు మనం తెలియనివ్వరు. నేను ఒకటే నమ్మా, రాజకీయాల్లో ఉండాలి అంటే మొండితనం ఉండాలి, తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను నేను. అదే పన్ను 10-12 సంవత్సరాలు ఒక్క సక్సెస్ లేకుండా ఉన్నాను. గబ్బర్ సింగ్ వచ్చే ఒక్క సక్సెస్ లేదు నా దగ్గర, చెప్పుకోదగ్గ సక్సెస్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒత్తిడి తీసుకోగలను. నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, ఇంతమంది పెద్దలంతా ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, మీ అందరూ ఆడపడుచులు అందరూ ఉన్నారు. మేము మిమ్మల్ని విన్నవించుకునేది ఒక మార్పు కోసం ప్రయాణం, ఇది ఒక మార్పు కోసం యుద్ధం. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటానికి చేసే యుద్ధం ఇది. దీనికి మీ అందరూ సహకరించాలని, నాలో ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటానని మీకు సెలవు తెలియజేసుకుంటూ నేను శ్రీకాకుళం మీటింగ్ వెళ్తాను. సెలవు ఇప్పించవలసింది కోరుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.